దాంట్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఆ సినిమా జరుగుతున్నప్పుడే ఆలీ అనే యాక్టర్ ఉన్నారు కదా, ఆయన నేను వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది, చెట్ల కింద కూర్చున్నాం, వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ తోటి. ఏ భాష ఏం మాట్లాడుతున్నావు అన్న? మలయాళమా అన్న? కాదండి, జిబ్రిష్ అని మాట్లాడు. మళ్ళీ మళ్ళీ మీరు నువ్వు మాట్లాడుతుంటాను మాట్లాడాడు. ఓ పని చేయి, నీకు క్యారెక్టర్ రాస్తాను, అలా అట్ట పెట్టాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చేస్తున్నా. చేస్తున్నప్పుడు నాకు ఇది ఫ్లాష్ అయింది, బ్రహ్మానందం క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక క్యారెక్టర్ కావాలి. ఏంటంటే ఆ రోజు ఆలోచి చెప్పింది గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి వెంటనే కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సరే బ్రహ్మానందం పక్కన ఒక క్యారెక్టర్ అనుకున్నాను కదా, మొన్న చెప్పాను కదా మీకు, ఆ క్యారెక్టర్కి ఆలీని పెట్టుకుందాం, మా ఇంటి దగ్గరే ఉన్నాడు ఇప్పుడు, అతను పంపిస్తున్నాం దగ్గరికి, బుక్ చేసేయండి, బ్రహ్మానందం గారి డేట్స్ తీసుకోండి అన్న. ఓకే అన్న. అది ఎంత హిట్ అయిపోయింది, అంత హిట్ అయిపోయింది. అవును, దాంట్లో ఆలీ మాట్లాడిన ఒక్క మాట కూడా అది కాదు, ఆయనే అందే. నేను క్యారెక్టర్ ఫిట్ చేయటం అక్కడ అది అలా కూర్చోబెట్టడం నేను ఏం చేసిన పని. ఓ రెండు లైన్లు కొత్త భాష చెప్తారా సార్? అలీగారు కనిపిస్తే ఇప్పుడు పలకరించడం ఎంత చేట అంటాం, ఎంత చేట అంటే అదంటది. సరే రాజేంద్ర గజేంద్ర సినిమా అయిపోయింది. అప్పట్లో ఇంత విరివిగా మీకు ఈ విహెచ్ఎస్ క్యాసెట్లు ఇవి వచ్చేవి కాదు, కొంతమంది దగ్గరే ఉండేవి, అంటే మా దగ్గర ఉండేవి. అవును, డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర. నేను వేరే ఇంకో సినిమాకి రాజమండ్రి వెళ్ళా, అది రేలంగ సింహారావు సినిమా ఏదో, అక్కడ నాకు సిక్ అయ్యాను. సిక్ అయితే వచ్చేసాను, మెడ్రాస్కి వచ్చేసాను ట్రైన్లో. నాతో పాటు ఒక ఈ బాడీ మసాజ్ చేసే ఒక వ్యక్తిని పంపించాడు రాళ్ళపల్లి గారు తోడు. ఆ వచ్చిన అతను రాళ్ళపల్లి గారి ఇంట్లోనే స్టే, మకాం మా పక్కిల్లేండి ఆయనది, మాకు మా ఇల్లు ఆయన ఇల్లు. అయితే వచ్చాము, వచ్చిన తర్వాత తగ్గింది, జ్వరం తగ్గింది నాకు. ఈ లోపల ఒక రోజున క్యాసెట్ వచ్చింది, ఈ రాజేంద్ర గజేంద్ర క్యాసెట్. అప్పట్లాగే ఇప్పట్లాగా టక్కని పెట్టుకుని చూసుకోవడం లేవు కదా. అవునవును, వచ్చింది. వస్తే నేను సిక్ అయ్యి తగ్గిన అప్పుడు జ్వరం తగ్గింది. ఆ మసాజ్ చేసిన వాడు వచ్చాడు, వాడు కూర్చున్నాడు ఇక్కడ కింద, నేను ఇక్కడ మంచం మీద కూర్చున్నా, సినిమా చూస్తున్నాం. చూస్తుంటే దాంట్లో గుమ్మడి గారు ఆ ఏనుక్కి వెన్నపూస పెట్టడం, ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. వీడి రియాక్షన్ ఎలా ఉందని నేను వీడియో చూడటం, వీడేమన్నా అంటున్నాడు. కాసేపటికి నాకు ఏమైందంటే, వీడు బాగుంది అంటున్నాడా విక్రిస్తున్నాడా నాకు అర్థం కాల అన్నాడు. వీడికి నచ్చి అంటున్నాడా మోస్తున్నాడా, ఏం చేస్తున్నాడు వీడు నన్ను అనేది నాకు కాసేపటికి అర్థం, నాకు జడ్జిమెంట్ పోయింది. బాగుంది అట్లా పెట్టేదాన్ని. మాయలోడి సినిమాలో బ్రహ్మానందం పోలీస్ ఆఫీస్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, అతని పక్కన కానిస్టేబుల్ వీడు ఆలీ. అక్కడ పావురం ఈ అమ్మాయి గన్ను పెట్టి కాలిచ్చినప్పుడల్లా ఒక జంతువు చచ్చిపెక్కి పడుతుంది, పడగానే బ్రహ్మానందం ఆ విధంగా చూస్తాడు. చూడగానే ఒరే విక్రిస్తున్నావా, చేస్తున్నావా, అది చేస్తున్నావా, అర్థం కాలేదురా, నీ దండం పెడతాను రా అని ఈయన వాపోవటం. అదే అదే, అలా ఆ క్యారెక్టర్ సూపర్ 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 డూపర్ హిట్ అయిపోయింది. అట్లా కొన్ని జనం నుంచి చూడగానే మనకి కొన్ని క్యారెక్టర్లు పుడతాయి అట్లా. అండ్ దాదాపు ఇవే యాక్చువల్లీ మీరు చూస్తే సార్, చాలా సినిమాల్లో ఇవే జీవం పోస్తాయి కథని నడిపించడానికి, రిలీఫ్ ఎలిమెంట్స్ ఇవే. ఎందుకంటే ఇప్పుడు అసలు ఒక తరం నుంచి బ్రహ్మానందం గారు అలీ గారు సినిమాలో ఉన్నారా లేదా అని డిసైడ్ చేసేవాళ్ళం ప్రేక్షకులం చూడాలంటే సినిమా. అండ్ ఆ సన్నివేశాలు, గొప్ప సన్నివేశాలు రాసిన మీరే, కానీ మీవి ఎక్కువ ఉన్నాయి, అన్ని చాలా పాపులర్. ఎంత చేట అయితే మామూలు పాపులర్ కాదు, ఎంత చేట అద్భుతం, అది అయిందే అయింది అది. కథ ఏంటంటే నేను పాత్ర కూర్చోబెట్టాను. అవును అవును, మీరు ఈ కోణం ఒక బాగా హ్యూమర్ ఉండే కోణం ఒకవైపు, మరోవైపు విశ్వనాథ్ గారితో మీరు పనిచేశారు, ఆయనది చూడంగానే సంప్రదాయం లేచి నిలబడుతుంది. విశ్వనాథ్ గారి కన్నా కూడా నేను సెంటిమెంట్ సినిమాలు చేసింది కృష్ణారెడ్డి గారితో, శుభలగ్నం, మావి చిగురు, అవన్నీ సెంటిమెంట్ సినిమాలు. సెంటిమెంట్ సినిమాలు విశ్వనాథ్ గారితో అదొక ఎక్స్పీరియన్స్. ఆ సినిమా పేరు రిలీజ్ అవ్వాలి, అది సిరిమో వల్ల సినిమా. నేను చూసాగా, చూసారు అది, కళాకృష్ణ హీరో, కళాకృష్ణ గారు హీరో, ఇంకో ఇద్దరు అమ్మాయిలు మాధవీలత అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి హీరోయిన్స్. అవును అవును, ఆ సినిమాకి నన్ను పెట్టుకున్నారు. నేను 4-5 రోజులు డిస్కషన్కి వెళ్ళా,
నేను ఇంతమందిని చూశానండి కథలు చెప్పేవాళ్ళని ఇండస్ట్రీలో. విశ్వనాథ్ గారిలాగా కథ చెప్పేవాళ్ళని చూడలేదండి. అవునా? ఆయన కథ చెప్తుంటే జల 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 కళ్ళనీళ్ళు వచ్చుతాయి. నవ్వు వచ్చినట్లాగే వస్తుంది, ఏడుపు వచ్చినట్లాగే వస్తుంది, ఇమోషన్ వచ్చినట్లాగే వస్తుంది. ఆయన అంత బాగా చెప్తాడు కదా. ఆయన తర్వాత చూసింది నేను దాసరి గారు. ఆయనతో పోల్చలేను కానీ ఆయన కూడా బ్రహ్మాండం, దాసరి గారు కూడా బ్రహ్మాండం కథ చెప్పడంలో. అయితే ఈయనది చాలా సెంటిమెంట్గా అసలు అద్భుతంగా రాస్తాడు, చెప్తారు ఆయన. సరే ఇట్లా కొన్నాళ్ళు డిస్కషన్ జరిగింది, నేను డైలాగులు రాయాలి. అప్పుడు నండూరు విజయ్ అని ఆయన దగ్గర కోడైరెక్టర్ నాకు శ్రీకృష్ణ పరమాత్మలాగా ఒక అడ్వైజ్ చేశాడు. అర్జునుడు విన్నాడు అక్కడ, నేను వినలేదు ఇక్కడ, అది తేడా వచ్చింది. ఏం చెప్పాడంటే మీరేం రాయొద్దు, డిస్కషన్లో సీన్లో ఆయన ఏం చెప్పారో దానికి రండి కూర్చోండి లాంటి పదాలు కూర్చి కుట్టేసి ఇచ్చేయండి, పెళ్ళి రండి అన్నాడు. నేను అలా ఎలా అనుకుంటా, నేను దివాకర్ బాబు కదా, నేను రాయాలి కదా అని నేను అద్భుతంగా రాసుకున్నాను నా స్టైల్లో. వెళ్ళాను సెట్కి, విన్నారు, చూశారు, చాలా బాగుందండి అన్నారు. కాలు రై రాసుకున్నాను, విశ్వనాథ్ గారు మెచ్చుకున్నారు, వచ్చి పక్కన కూర్చున్నాను. కాసేపు డైలాగులు ఏమి వినిపిస్తున్నాయి, నావి కాదు వేరే వినిపిస్తున్నాయి. వీళ్ళు చూసి ఆర్టిస్ట్ లేదు చేస్తున్నారు, నేను చేసినవి కాదు అవి చూస్తున్నాను. ఆయన వచ్చారు దగ్గరికి, సీను కొంచెం మౌంటప్ చేశాను అంతే చూడండి అని పేపర్ ఇచ్చాడు. ఇస్తే అందులో రండి కూర్చోండి, తిన్నారా కాఫీ తాగుతారా, ఇవే నావి, మిగతా విన్నావి, మిగతా డైలాగులు నావి కాదు. చాలా కోపం వచ్చింది. వచ్చి రెండు విజయ్ చెప్పి, ఏంటి ఇది, ఇంతకడికి మమ్మల్ని పెట్టుకోవడం దీనికి, ఏంటిది, నేను ముందరే చెప్పా, మీరే వినలేదు. ఆయన ఆయన ఏమనుకున్నాడో అది ముందు చెప్పేస్తున్నాడు మీకు అక్కడ సెట్లో డిస్కషన్లో, అదే రాయాలి మీరు అంటే. అయ్యమ్మ ఇది రాసే గాడికి నేను ఆయన దగ్గర ఎందుకు చేయటం, కాబట్టి విశ్వనాథ్ గారి సినిమాలు చూడటం బెస్ట్, ఆయన దగ్గర పనిచేయడం కన్నా అనిపించింది. అంటే ఆయన దగ్గర పనిచేస్తే మనకు విద్య తెలుస్తుంది, వేరే విషయం, మన డైలాగులు ఉండవు, అది ఆయన రాసేసుకుంటాడు ఆయన. అది ఆయన దగ్గర జరిగిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయనలాగా కథ చెప్పడం మాత్రం అసలు ఇంకోటి వల్ల కాదండి. సో అలా మరి అక్కడ మీరు బాధపడ్డారా లేకపోతే సమాధానపరుచుకున్నారా? సీన్ పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చాను. ఓహో, అంటే డైరెక్ట్ కూడా కాదు కానీ ధైర్యం లేదు. అఫ్ కోర్స్, అంటే అప్పుడు అప్పుడు బిగినర్ నేను ఇంకా. అవునవును, కానీ అది ధైర్యమే, మీరు చేసిన ధైర్యమే సార్. ఎందుకంటే మీరు రానని చెప్పారు, ఎప్పటి నుంచి నేను రానయ్యా అంటే చెప్పాడు అండ్రు విజయ్. ఎందుకంటే మీరు ఆయన ఆయన సినిమాలు అంతే అన్నాడు, ఆయన సినిమాలు అంతే ఆయనే చెప్తారు. మరి మేము మమ్మల్ని ఎందుకు అన్నారు, ఉండాలి ఒక పేరు అంతే. ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ సార్. ఆయన రాసుకుని ఇంకోళ్ళ పేరు పెడతారు, చాలామంది రైటర్ చేంజ్ చేస్తారండి డైరెక్టర్లు, మా చేత రాయించుకుని వాళ్ళ పేరు పెట్టుకుంటారు. విశ్వనాథ్ గారు ఆయన రాసి మా పేరు పెడతాడు. తర్వాత మళ్ళీ ఆయన పిలిపించి తర్వాత కలిసాం, చాలాసార్లు కలిసాం, చాలా కలిసాము. మా సినిమాలో ఆయన యాక్ట్ చేశారు, వజ్రం సినిమాలో. ఆ తర్వాత మామూలు చక్కగా మాట్లాడతారు, ఆయన గొడవ లేదు. ఎందుకంటే ఆయన ఆయన ఇష్టం కదా, ఆయన తెలుసు నేను కాదండి పోరాడు ఉంటే అక్కడ అదే గొడవ అయ్యేది. నేను తల నుంచేసి వచ్చేసా పక్కకి, అయ్యే పని కాదని. అప్పుడు పైగా నేను బిగినర్. ఆ తర్వాత అయితే కొంచెం కృష్ణారెడ్డి గారి సినిమాలు అవి రాస్తే అహంకరించేవాడేమో, హుంకరించేవాడేమో, అంత అంత లేదు అప్పటికి. అప్పుడు ఇంకా నేను క్యాటే, టైగర్ అవ్వలేదు. క్యాట్ మరి లయన్తో టైగర్తో పోరాడకుండా మీరు వచ్చేసారు. కానీ అది అంటే బట్ కొంచెం ఎక్కడో మన డైలాగ్ వినిపించాలి, మన ప్రతిభ కనిపించాలనే తపన అయితే ఉండేది మీకు మొదటి నుంచి కదా సార్? ఎందుకుంటుంది, అదే మీ గుండెల మీద చేసుకుని తినే ప్రతి మెతుకుని నేను సంపాదించుకున్నది. నాకు గోస్ట్ రైటర్ లేడు. ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క నాటకం కానీ, ప్రతి సినిమా కానీ, ప్రతి అక్షరం, ప్రతి అక్షరం నాదే. మరి ఎంత గర్వంగా చెప్పగలను నేను? ఎవరి చేత గోష్ఠుల చేత రాయించడం అది ఎప్పుడు ఏనాడు చేయలేదు.